తమిళనాడు చూస్తున్నాను అయ్య నేను. బాబోయ్, నానా నానా మాది యాక్చువల్లీ విజయవాడ. నానా నానా మేము ఇక్కడ ఫోర్స్ లో పనిచేస్తాను. నానా నానా అదే మాకు మీరు చెప్పిన మీకు కనీసం 2 వీడియోలు దాకా చూసారు. నిన్న అనుకుంటా ఒక పాపి దగ్గరికి ఫోన్ చేసి అయ్యా నేను సార్తో మాట్లాడాలి ఇదని చెప్తే ఎవరండి మాట్లాడండి అని చెప్పి ఇచ్చాడు. ఓ పుణ్యాత్ముడు, పాపిని పుణ్యాత్ముడు చేశారు మీరు. అందుకని అప్పుడే ఫోన్ చేశాను, సరే మీరు బిజీగా ఉంటారని వదిలేశాను. అంటే నా ఫోన్ సైలెంట్ లో ఉంటది, ఎప్పుడో కుదిరినప్పుడు చూస్తాను. ఇప్పుడే స్వామివారి దీపం పెట్టుకుని హారతి ఇచ్చి. సార్ మీతో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. మేము కూడా ఈ పాపిష్టి మతంతో కూడా ఇబ్బంది పడుతున్నాం సార్. అయ్యో కృష్ణ గోవిందా. మేము 4 పిల్లలు, ఇద్దరు అక్క చెల్లెలు, ఒక తమ్ముడు. మా అన్నయ్య వదిన క్రిస్టియన్ లో మారిపోయి మా నాన్న దినకర్మలు చేయకపోవటం. ఇప్పుడు 16 సంవత్సరం అండి, 16 మేకి మళ్ళీ సంవత్సరం చచ్చిపోయే సంవత్సరం అవుతుంది అని చేయని అన్నాడు. అయ్యయ్యో పెద్దోడు పెద్దోడు. అయ్యయ్యో గడ్డం చేయించుకోవడం గానీ ఏమి చేయలేదు. నేను 3వ వాడిని వెళ్ళి నేను ఇక్కడి నుంచి ఆ కరోనా టైంలో వెళ్ళి కరం పెట్టాను మా ఫాదర్ ని అడిగి. మా ఫాదర్ ముందే చెప్పాను ఇట్లా అని. ఫాదర్ చనిపోయే ముందే ఇట్లా అన్నయ్య క్రిస్టియన్ అయిపోయాడు కదా మరి ఏం చేయమన్నాను అంటే ఆడు చేయటానికి లేదు నువ్వే చేయన్నాడు. మీ నాన్నగారికి జై చనిపోక ముందు నేనే చేశాను. అయినా గాని అమ్మని 1 సంవత్సరం బట్టి చూసుకోవటం గానీ ఏంటి గానీ ఏం చేయలేదు. నిన్న చాలా సీరియస్ గా ఉంటే వచ్చి తీసుకెళ్లారు వాళ్ళు. మా అమ్మ కూడా సరిగ్గా చూడలేదు. ఇంకేముండదనా మరి ఎంత భయంకరమైన మేము ఎంత ఇబ్బంది పడుతున్నా అంటే 1 సంవత్సరం బట్టి ఆశ్రమం. నేను నాకు మేము అడగ మాట్లాడగలము, నేను చేయొచ్చా ఏంటది వెయిట్ చేసుకోవచ్చా ఈ సంవత్సరం? సంవత్సరం వెయిట్ చేసుకోవచ్చా నేను ఏదో గుళ్ళోకి వెళ్ళిపోయి? చేసుకోవచ్చు, అది కాదు ఇప్పుడు మీరు ఇప్పుడు అతను లేనట్టే ఒప్పుకోవట్లే. మా అమ్మ ఒప్పుకోవట్లేదు, అందరి దేవుళ్ళు ఒకటేను ఆయన కాదంటే ఎట్లాగంటే 1 సంవత్సరం మనం వాడిని కాదంటలే వాడు మన కాదంటున్నాడు, అది కదా తేడా. తర్వాత కొడుకు పెళ్లి చేసేసాడు మొన్న శివరాత్రికి. భీమి ఇవ్వాలి పోతే ఇవ్వకపోతే నేను ఇక్కడ కలకత్తాలోనే శివ మందిరికి వెళ్ళి భీమిచ్చుకున్నాను. భీమి భీమి అంటే శివరాత్రికి భీమిస్తారు కదా పూజారి గారికి. ఇంకా వాడు చనిపోయినోడు ఇప్పుడు మీ నాన్నగారే కాదు మీ పెద్దనే కూడా చచ్చిపోయినోడే. నేను ఎంత బాధ పెడతానంటే తల్లిదండ్రులు కూడా చూడలేదు, అసలు ఏమి పట్టించుకోవట్లేదు. ఆ రోజు కూడా వంట చేసే వాళ్ళంతో సహా అందరిని కూడా వాళ్ళ పాస్ట్ వాళ్ళు తీసుకొచ్చాడు నాకు తెలియకుండా. ఇంక ఇప్పుడు అతనికి సంబంధం వెళ్ళినప్పుడు ఇంకేంటి మా వంట వాళ్ళు ఎక్కడ వంట నువ్వు పెళ్లి ఇచ్చావా? కాదండి, దినం రోజున వంట తీసుకొచ్చిన వాళ్ళు కూడా అంత ఆళ్లే. ఇతను ఉన్నాడు దినం రోజు ఉన్నాడు, వచ్చి అట్లా ఊరినే చూసేసి వెళ్ళిపోయి మొత్తం ఆడే చేశాడు తెలియకుండా. అందరు కూడా సెట్ చేసింది కూడా ఆడే, 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టేసి సెట్ చేసి ఆడి ఇష్టం వచ్చినట్టుగా గొర్రెలు కొనుక్కొచ్చి ఏదేదో చేసి మమ్మల్ని అడగకుండా ఆఖరికి సాంబ్రాణి పోగేటాకి ఫోటో దగ్గర నిప్పులు తెమ్మని అడుగుతుంటే అప్పటికప్పుడు ఆడు ఆర్పేశారు వాళ్ళంతా నిప్పులు కూడా ఆర్పేశారు. ఎంత భయంకరమో చూడండి. ఇంకా మీరు బాత్రూమ్ లోకి వెళ్ళి జాస్మిన్ స్మెల్ ఆశించడం ఎంత తప్పు, క్రైస్తవుల దగ్గర హ్యుమానిటీ ఆశించడం అంతే తప్పు. అది మా మదర్కి నేను ఎంతో చెబుతున్నాను, మీకు చాలా వీడియోలు కూడా వినిపించాను చెప్పాను. అయినా కానీ వాళ్ళంతా పోనీ 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 అసలు ఎంతవరకు వచ్చింది అది దాని వల్ల కదా, ఇంత నాశనానికి కారణం పోనీ 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 అనడం వల్లే కదా. పోనీ పోనీ అంటుంది ఇప్పుడు కూడా, నిన్న కూడా అట్లాగా అంటుంది పోనీ ఆడు నువ్వు వచ్చి చెయ్యి పోనీ ఆడు నువ్వు వచ్చి అంటే అసలు తండ్రికి కరెక్ట్ తలగొరు పెట్టినాడు. ఆడు ఎలా హక్కుపాత్ర అవుతాడు ఎట్లా? చచ్చిపోయాడు వాడు, వాడు శవాన్ని పూజ చేస్తున్నప్పుడే ఆడు శవం అయిపోయాడు. ఏం పేరు మనవాడి పేరు? లాస్ట్ క్షణాల కూడా ఆడు కనీసం ఏం చేయలేదండి, మా నాన్న అనవసరంగా చనిపోయాడు. ఇంకా వాళ్ళకి ఏం ఉండదు, హ్యుమానిటీకి క్రైస్తవత్వానికి ఏం సంబంధం ఉండదు. ఆ ఊళ్ళో పూర్తిగా కాగితాలు పనిచేసి సాక్షి అని అలాదని ఇదని ఇప్పుడు ఇప్పుడు ఇన్ని మాటలు ఎందుకు గాని ఇన్ని మాటలు ఎందుకు మీ నాన్న గురించి మీ అన్నయ్యని అడుగు ఫర్ ఎగ్జాంపుల్. ఈ ఈ ముందు అసలు ఆ ఇంటికి రానివ్వలేదండి అండి. అది మీ నాన్న మగాడే మారిపోయిన తర్వాత 1 సంవత్సరం క్రితం నేను వెళ్ళి ఒక శ్రీశైలం నేను 2020 జనవరిలో ఇంటికి వెళ్ళాను. అమ్మ నాన్న మీరు ఎక్కడికి వెళ్తారు, కాశీయా గయానా ఎక్కడ తీసుకెళ్ళమంటారు చెప్పండి, నేను ఉద్యోగం చేస్తాను కదా వచ్చి అడిగాను ఎక్కడ తీసుకెళ్ళమంటే. మా నాన్న శ్రీశైలం తీసుకెళ్ళన్నాడు. మంచి పని. అమ్మ నాన్న ఇద్దరిని శ్రీశైలం తీసుకెళ్లి వచ్చాను ఫిబ్రవరిలో. మా మే లో చనిపోయాడు, మళ్ళీ డ్యూటీకి వచ్చేస్తాను ఆయన మే లో చనిపోయాడు అనమాట. ఓకే. ఆయన ఎప్పుడూ అసలు ఇట్లా ఉండలేదు, కానీ మా తల్లిని కూడా చూడలేదండి అంత ఇబ్బంది. ఇంకా ఏముండవు, ఎందుకంటే వాడు బైబిల్లో ఏం చెప్పాడంటే నీవు నీ తల్లిని గాని తండ్రిని గాని కుమారుని గాని కుమార్తెను గాని నాకంటే ఎవరిని ఎక్కువ ప్రేమించకూడదు. వాళ్ళ శవాన్ని ఒకదాన్ని ప్రేమించాలి, మనుషుల్ని ప్రేమించకూడదు.
2012లో మా ఇంట్లోకి సత్యనారాయణ తీసుకుంటే గోవును తీసుకొచ్చి లోపల కట్టేసుకుంటే 15 మందిని తీసుకొచ్చేసాడు ప్రాసులని. దేనికి? ఏమమ్మా సాయంత్రం పూట నాకు తెలియకుండా ఏంటో తీసుకొచ్చావంటే మా మమ్మందే ఏంటో తీసుకొచ్చాడు పెద్దోడు, మరి ప్రేర్ చేస్తాడంటే చేసుకుంటే నేను బయటికి వెళ్ళిపోయారు ప్రేర్ చేశాడు. నీకు బుద్ధి లేదు ఇప్పుడు, దౌర్జన్యం కదా. దౌర్జన్యంగా దూరట్లేదు, దూరండి. పిలవలేదు, చేయలేదు. ఇప్పుడు క్రైస్తవం అంటేనే అది. ఇప్పుడు ఇలాంటి క్రైస్తవం పెరగడానికి కారణం మీ అమ్మ లాంటి అమాయకులు. అవును. ఇప్పుడు అది మంచి ఏదో చెడు ఏదో తెలుసుకుని దూరం పెట్టాలి. అప్పుడు గోవును తీసేసి వాళ్ళు ప్రేర్ చేసిన తర్వాత మళ్ళీ శుభ్రం చేసుకుని మళ్ళీ 2012లో మళ్ళీ సత్యనామతం చేసుకుని మీ ఇంట్లో ప్రవేశం. అసలు మమ్మల్ని అడగటం గానీ మమ్మల్ని పర్యవేక్షణ తీసుకోవటం గానీ ఏం చేయకుండా జబర్దస్త్. అది ఏం ఉండవు నాన్న. ఒక్కసారి బైబిల్ ఎక్కిందంటే వాడు ఇంకా యెహోవాగాడు అయిపోతాడు. ఇంక యెహోవాగాడు అయిపోతే ఇంక మానవుడు అవడాడు. ఎంత చెప్పినా చేయలేదు సార్. ఇట్లా ఇంక వాళ్ళు వెనక్కి రావడం గురించి ఆలోచించొద్దు. నేను ఎప్పుడు చెప్పే మాట ఒకటే, 100 మామిడి పళ్ళు ఉన్నాయి, కింద 10 మామిడి పళ్ళు కుళ్ళిపోయినాయి, అర్జెంట్ గా 10 మామిడి పళ్ళు బయటపడేయాలి. అదేనండి, అది ప్రాబ్లం అయిపోయింది. ఇతను కుళ్ళిపోయాడు. ఇతను ఇంకా ఇతనికి మనకి సంబంధం లేదు. నేను డ్యూటీలో ఉన్నాను. మే 16వ తారీఖున ఆయనకి మళ్ళీ సంవత్సరం చేయాలి. ఆడే నేను చేయనంటాడు. మా అమ్మ ఏమో ఎట్లా వచ్చి నువ్వు వచ్చి ఆయన డిగ్రీ పెట్టుకు చెయ్యంటది. ఇప్పుడు టెన్షన్ అయిపోతుంది. టెన్షన్ ఏవద్దు. నువ్వు ఇదిగో నీకు బండ విషయం చెప్తాను. మా అమ్మ చనిపోయినప్పుడు మా సీనియర్ ఒక ఆయనకి ఫోన్ చేశాను నేను. అవును సార్. నేనేమన్నా కూర్చోవాలా, మరి నేను ఇప్పుడు ఈ ఆశ్రమం వేరే కదా అంటే, వారు అన్నారు మీరు జపం చేస్తున్నారు అందరితో చేయిస్తున్నారు, మీరు భజన చేస్తున్నారు అందరితో చేయిస్తున్నారు, మీకు ఇంకా అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళు ఎవరూ లేకపోతే మీరు కూర్చోవాలి, దాని విషయంలో మీరేం బెంగపడక్కర్లేదు, మీరు మంచిగా చేస్తున్నారు అన్నారు. ఇప్పుడు మీ విషయంలో ఇతను ఈ ఎవరైతే మీ పెద్దన్న ఏం పేరు అతని పేరు కోటేశ్వరరావు. అదే అంటే ఆటో మీద జెట్ ఎయిర్వేస్ అని రాశారు. అయిపోయిందా? అయిపోయింది. సర్టిఫికేట్ ఇతను ఆధార్ కార్డు లో కోటేశ్వరరావే. ఇంకా ఆధార్ కార్డు కోటేశ్వరరావునండి. అదే చెప్పేది, ఇతను ఆధార్ కార్డు లో ఇసాక అవ్వమని చెప్పి చూస్తాను నేను. 5 లక్షల రూపాయలు డబ్బులు ఉన్నాయి సార్. నేను ఇక్కడ దూరంగా కోవిడ్ లో ఉన్నాను, ఇట్లా ఇబ్బంది పడుతున్నాను, కానీ ఆ డబ్బులు కూడా తీసి మా అమ్మకి ఇవ్వట్లా. బ్యాంక్ లోంచి ఆ సర్టిఫికేట్లు తీసుకొచ్చి కాగితాల డెత్ సర్టిఫికేట్ నేను తీసుకొచ్చాను, అన్ని నేనే చేసి వచ్చాను. అక్కడ కొంచెం టైంలో సెలవులకు వెళ్ళి అయినా కనీసం నిన్న సీరియస్ వచ్చే వారు కూడా ఆమె అసలు పట్టించుకోవడం కానీ, అమ్మ ఏం తిన్నావు ఏం చేయలేదు అని చేయటం కానీ చేయట్లేదు. మాకు అక్కడ పెదగళ్ళ ఇబ్బందులు సార్ పక్క ఉంటాయి. ఆ పెదగళ్ళ ఇబ్బంది వెళ్ళి అలా చేసుకోవచ్చు అనేసి అంటున్నారు. నేను అక్కడ ఊళ్ళో చేయటానికి ఇష్టం లేదు, ఎందుకంటే వాడు వీళ్ళందరం తీసుకొచ్చి ఇబ్బంది పెడతాడు. మళ్ళీ అనవసరంగా ఆ రోజు కూడా తల్లెలా చేయటం కానీ పూర్తి బొట్టు పెట్టుకోము, అసలు మేము ఈబుద్ది రాసుకోము, మేము చెయ్యం అని చెప్పేసి ఇంకొండ శవాన్ని నమ్మించిన తర్వాత ఇంకా శవం ఏముంటది? అవి ప్రేతాత్మ బ్యాచ్ అది. తింటాకైతే దాని డబ్బులు కూడా ఇచ్చింది మా అమ్మ. ఎదురు 10 డబ్బులు కూడా ఇస్తే కూడా అవన్నీ చేశాడే గానీ అసలు అక్కడ భోజనం చేయలేదు సార్. నువ్వు బలేవాడు అయ్యా, శవం భోజనం చేద్దా బలేవాడు. నువ్వు దాని గురించి అసలు ఆలోచించుకో. నువ్వు దాని గురించి ఆలోచించుకో. నువ్వు ఇప్పుడు ఫోన్ కర్మ తీసుకోవడానికి నేను వెళ్ళేసేసి ఎక్కడన్నా ఇక్కడ పెద్దకళ్ళ తెలుసు అండి, కృష్ణా జిల్లా చల్లపల్లి తెలుసు తెలుసు తెలుసు. అక్కడ చేస్తారు, అక్కడ నేను చేసేసుకోవచ్చా? నా ఇంటి దగ్గర చేసి. నువ్వు ఒక్క నిమిషం ఇప్పుడు ఫోన్ పెట్టేసేయ్, నేను నీకు నెంబర్ పెడతాను. నువ్వే నాకు తెలిసి చేసుకోవచ్చు, అయినప్పటికీ మనం ఒక ఆథరైజ్డ్ ముద్ర ఉండాలి. నేను నీకు నెంబర్ పెడతాను, నువ్వేం బెంగపడకు. అలాగే మీ నాన్నగారి విషయంలో వారు పుణ్యాత్ముడు, పౌరుషం కలిగిన వాడు, ధన్యాత్ముడు. నువ్వు చేయవలసింది ఏమిటంటే ఈ సంవత్సరం నాడు భగవద్గీతలు కానీ ఇంకేదన్నా ఆధ్యాత్మిక గ్రంథాలు పంచిపెట్టు. నేను పంచుతాను సార్, పంచుతానని చెప్పాను. అదేమైందా? అది కంపల్సరీ చేస్తా. అది చేయి. ఇప్పుడు నేను ఫోన్ నెంబర్ పెడతాను నాన్న. నాన్న హరే కృష్ణ. హరే కృష్ణ. సంతోషం నాన్న. డోంట్ వర్ నాన్న. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ.